అయితే చాలా కాలం మీరు చాలా సంవత్సరాల పాటు కోటగారితో మీకు మంచి అనుబంధం ఉంది. పిలిస్తే బాబు మోహన్ అంటే పక్కనే ఉండే అన్నయ్య అనేంత దగ్గరగా ఉంది. అంతే ఉండేది. మరి ఇప్పుడు ఇంత దూరం వచ్చేసారు, ఏంటి రీజన్? ఏమన్నా ఉందా పర్టికులర్గా? కాదు, మా పాప పెరబాబు చనిపోయాక అక్కడ ఉండబుద్ధి కాదు. ఓకే. ఆ ఇంట్లో పక్క పక్క ఇళ్ళే కదా. అవును సార్. ఎట్లుండేదంటే ఆయన షూటింగ్ నుంచి వచ్చి బయట నిల్చుంటే, నేను బయట నిల్చుంటే కనపడేవాడిని. ఆయన కింద నుంచే నన్ను పిలుచుకోడు. ఒకరోజు వచ్చి పైన స్లాబ్ వేస్తున్నాం, థర్డ్ ఫ్లోర్, ఆయన చెట్లకు నీళ్ళు పెడుతున్నాడు. ఇక్కడ ఎరా బాబురా, ఏంటి నీళ్ళు కొడుతున్నావు? ఎరా స్లాబా అన్నాడు. స్లాబే అని ఇట చూసి, స్లాబే ఏంట్రో ఇట చూస్తున్నావు? మరి నువ్వు ఇట చూస్తున్నావు కదా, నా రేంజ్ అది, నీ రేంజ్ ఇది అన్నా. ఇక నవ్వుకున్నాం కాసేపు. అట్లా ఓకే, మేము అక్కడి నుంచో జోకులు వేసుకునేది. ఆయన వాళ్ళ ఇంటి వచ్చి మా ఇంట్లో వచ్చి అభివృద్ధి కాలేదు. కానీ నాకు ఆ సెంటిమెంట్ ఎప్పుడు తెలియని కాడే అడుగడుగున ఫీల్ అవ్వడం, మేము బాధపడటం అయ్యి కొంచెం ఆ జ్ఞాపకాలు అయ్యి వాటి నుంచి పక్కగా. అంటే విచిత్రంగా ఏంటి సార్, అంటే ఈ విషయంలో కూడా ఆయనకి కూడా అలాగే జరిగింది కదా. మా బాబు బైక్ మీద, ఆయన మా చిన్న బాబు బండి మీద వెనకాలనే, ఓటన్న కొడుకు బండి మీద, భార్య పిల్లలు వెనకాల కార్లో, ఒక ట్రక్ కుదిరింది. వీడేమో ఒక అమ్మాయి అడ్డ వస్తే తిప్పేసరికి స్లిప్ అయిపోయి డివైడర్ కొట్టుకుంది. సేమ్ యాక్సిడెంట్ వాళ్ళ అబ్బాయి బైక్ మీద, మా అబ్బాయి బైక్ మీద. అంటే మీ సహవాసం ఏంటో కానీ, మీరు అంటే మీ ఇద్దరు ఒక సూపర్ హిట్ పేరు యాక్చువల్గా. అంటే కలిసి ట్రైన్లో జర్నీ చేసి ఒక పక్క రాజమండ్రిలో చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్, నెక్స్ట్ డే చెన్నై, ఇలా ఉండేది కదా సార్? మీరు అంత బిజీగా అంత కలిసిమెలిసి తిరిగారు. మరి ఇది కూడా మళ్ళీ మీ ఇద్దరికే టికెట్ కలిపేయాలి, మిగతా వాళ్ళ సంబంధం లేదు. ఓకే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ. లైక్, షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్, అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.